పోయినసారిలా కాదు, ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేనిక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను, కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అది? ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళేవి, కొత్తగా ఏం రాయమంటావు? వీడి పదేళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్లాలని, వేలు మీద బతకాలని చుట్టప్పుడు అదే బాబాడు చేతితో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ల గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు, వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తు నిండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగులుందని రాయడానికి? వీడెప్పుడు కూడా నాకు తెలీదు, మారాడంట. ఈ సంపాలనా? ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురిని నరకాలా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే ఒక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్పా, ఇంద్ర నిలబడి సూచాండావు. ఈ నయ్యం చంపిన అట్టంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా వచ్చారా? బిడ్డనే కనికరం లేకుండా చంపినోనివి, బిడ్డల్లా అంటోళం మేమొక లెక్క. మీ వాళ్ళకేం కాదు, మాటిచ్చాడా? ఈ సుబ్బుడు మాటంటే ఓడు పాణం కంటే ఎక్కువ. ఓడి నడుగు కావాలండి. సుబ్బా, 30 ఏళ్ళకి మిమ్మల్ని బిడ్డ లెక్క తాకిన ఎట్టా పోతారా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటివే? ఎట్టా ఎట్టాగే నువ్వు మాట్లాడితే మారటం నేను బాలెడ్డిని కాను, కన్నీళ్లు పెడితే కరగడానికి సుబ్బని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఇయ్యాడా? మారు పెట్టా చచ్చావు. ఎట్టా ఎట్టా ఇట్టాగే నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది, దాన్ని నువ్వు చంపేసినావు. మళ్లీ ఇందాక ఒంటి చేయి సుబ్బండి చూసినప్పుడు ఆశ వచ్చింది, దాన్ని చంపని వపసిరెడ్డి. అందుకే నిన్ను చంపుతా ఉండా. నువ్వు బతికితే ఏడ శాంతి రాదు, నువ్వు సచ్చావని తెలిసినా ఇడ శాంతి ఉండదు. నువ్వు బతకాల, అట్నే సావాలా. అందుకే నువ్వు సచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి, నీ కొడుకుని చంపినావని చంపుతా ఉండా.
ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా? ఎవరు చెప్తే రుజువని నమ్ముతారో వాళ్లనే తీసుకొచ్చినా. నా పెనిమిటే నా కొడుకును చంపిపారాయనాడు. ఇదే కంప్లైంట్ రాసుకో. పదమ, ఎక్కడికి? నామినేషన్కి. రాఘవరెడ్డి, ఎమోషన్లో డెసిషన్ తీసుకోవద్దు. అయినా ఈవిడికేం తెలుసనయ్యా? మనకేం తెలుసు సార్, వీళ్ళతో పోలిస్తే మా జేజీ తన పెనిమిట్టు పోయినా చెట్టంత కొడుకుపోయినా ఇన్ని సావులిచ్చినావు కొన్నే కన్నీళ్ళిచ్చినావు నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావు ఎందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్. మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని ఏడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకాలతో ఉందని ఎప్పుడూ ఏడవలేదు. మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డ పోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికి వచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్, తొడగొట్టడాలు మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, పాలించడం లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే, నా కుటుంబం నా ఊరు నా మండలం ఎవ్వరు ఎదురు నిలబడేదే లేదు. ఎవడనున్నాడా? యునానిమస్.